తమనందు ప్రిల్లారా ఉదయమున యేసువలే జీవించుట అనే అంశాన్ని ధ్యానించుకోబోతున్నాం. పౌలు భక్తుడు కొరింథీ మందు పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. అసలు ఏం చెప్పాలంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అనాలి. అలాగ అనుకున్న ఆయన ఏమన్నాడంటే, నన్ను పోలి నడుచుకోండి, నా వలే నడుచుకోండి. అంటే ఆయన అంతగా ప్రభువుకు సమీపంగా నడుచుకొని ప్రభువులాగా మారిపోయాడు, ప్రభువులాగా జీవిస్తున్నాడు. మరి ఇది సాధ్యమా అని కొందరు అనుకుంటారు. సాధ్యమే అని పౌలు భక్తుడు రుజువు చేస్తున్నాడు. అవును, మన సొంత శక్తి వల్ల సాధ్యం కాదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల అది సాధ్యమే. మరి యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు వ్రాశారు. ప్రభు యొక్క మనసులో రెండు విషయాలు ఉదయాన మీతో ధ్యానించబోతున్నాను. వాటిలో మొట్టమొదటిది ప్రభువులో ఉండిన తగ్గింపు, రెండవది ప్రభువులో ఉండిన క్షమించే మనస్తత్వం. ప్రభువులో ఉండిన తగ్గింపులోనికి వస్తే, యేసు ప్రభు ఆయన గురించి ఏం చెప్పుకున్నారంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును అర్పించుటకును వచ్చను అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలా. ఈ దినాల్లో మనం చూస్తే గురువులు అనబడిన వారికి పరిచారం చేయడానికి అనేక మంది శిష్యులు ఉంటారు. స్నానం చేసేవారు ఒక బ్యాచ్, బట్టలు వేసేవారు ఇంకో బ్యాచ్, పాదాలు కడిగేవారు ఇంకో బ్యాచ్, భోజనం ఏర్పాట్లు చేసేవారు ఇంకో బ్యాచ్, ఇలాగ అనేక మంది. అయితే యేసు ప్రభు వారికి శిష్యులు పరిచయం చేయలేదు, కానీ ఆయనే వారికి పరిచయం చేశాడు. అద్భుతం ఏంటంటే, చివరిసారి వారు కలుసుకున్నప్పుడు ఆయన పళ్ళెం తీసుకుని, నీళ్లు తీసుకుని, తువాడు తీసుకొని శిష్యుల పాదములు కడగడం మొదలుపెట్టాడు. శిష్యులు ఆశ్చర్యపోయారు. పేతురు, ప్రభువా నీవు నా పాదాలు కడగొద్దు ప్రభు. ప్రభు చెప్పారు, నేను నిన్ను కడగనేలా నాతో నీకు పాలేదన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ రీతిగా ఆయన తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. ఈ లోకంలో ఏ గురువు కూడా ఆ రీతిగా చేయలే. ఆ రీతిగా మనమును మన జీవితాలలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నేను మారు మనసు పొందాలి, తగ్గించుకోవాలి. మారు మనసులో తగ్గింపు ఉంది. జక్కయ్య మారు మనసు పొందినప్పుడు ఆస్తుల సగం పేదలకు ఇచ్చాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారికి ఆ లంచము తిరిగి ఇచ్చివేశాడు. అంటే తిరిగి ఇచ్చివేసేటప్పుడు ఎంతో తగ్గింపు, గొప్ప అధికారం ఏమిటి, వారి దగ్గరికి వెళ్ళి వారిని క్షమాపణ అడిగి తగ్గింపు కోరుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తగ్గించుకోవాలి. నాకంతా తెలుసులే అని అనుకోకూడదు. నీకేం తెలియదని అనుకోవాలి. దేవుని వాక్యం చెబుతున్న విషయాలు, దేవుని బిడ్డలు చెబుతున్న విషయాలు, దేవుని సేవకులు చెబుతున్న విషయాలు నీవు అర్థం చేసుకొని లోబడాలి, విధేయత చూపాలి. అందువల్ల ఇంతకుముందు నీవు నమ్మినవి తప్పని గ్రహించాలి, ఇంతకుముందు నీవు బోధించినవి తప్పు అని గ్రహించాలి, ఇంతకుముందు నీవు వ్రాసినవి కూడా అవి తప్పు అని గ్రహించాలి. కాబట్టి మన నాకు ఏమీ తెలియదని అర్థం చేసుకుని నీకు చెప్తున్న వారి దగ్గర నుండి నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నేర్చుకునే మనస్సు నీకు కావాలి, అదే తగ్గింపు. అలాంటి తగ్గింపు జీవితము దేవుడు మనకందరికీ దయచేయాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నేనే రైట్ అని నువ్వు ఎంత మాత్రం అనుకోకూడదు. రెండవ విషయానికి వస్తే, క్షమించే మనస్సు. యేసు ప్రభువులో ఈ క్షమించే మనస్సు ఉంది. ఆయన క్షమించారు. క్షమాపణ, సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయనకు విరోధంగా మాట్లాడిన వారిని, ఆయనను హింసించిన వారిని, ఆయనను దూషించిన వారిని, ఆయనను కొరడాలతో కొట్టిన వారిని ఆ ప్రభు క్షమించాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు. ఒకసారి ఏమైందంటే, కుర్చీతో గడుక్కుంటూ వస్తున్నాడు. ఒక ధనవంతుల ఇంటి ముందుకు వచ్చాడు. లోపల నుండి ఆ ధనవంతురాలు ఆమె లోపలికి పిలిపించింది. అతన్ని కూర్చోబెట్టి భోజనం పెట్టింది, ఆ చలికాలము బట్టలు ఇచ్చింది, కప్పుకుండా దుప్పటి ఇచ్చింది. ఈ కుర్చీకి అర్థం అవట్లా, ఇదేంటి, వెళ్ళిపోతున్నప్పుడు అమ్మగారికి వందాలు చెప్పాలని పిల్లమ్మన పిలిచాడు. వచ్చింది, అమ్మ ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించారు అంటే ఆమె చెప్పింది, నేను ఎవరో తెలుసా అంది. తెలియదమ్మా,
ఆమె పై వస్త్రాన్ని విదిలించినప్పుడు ఆ వస్త్రం కింద పడిపోయింది. ఆమె రెండు చేతులు ముందు హస్తాలు నరికివేయబడి ఉన్నాయి. అది చూసి ఆయన కింద పడిపోయాడు. నీళ్ళు జల్లు లేపింది. అప్పుడు చెప్పింది, చిన్నప్పుడు ఆమె చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రక్క పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళ తండ్రి మీద కోపం చేత అతడు ఆ చిన్నపిల్ల చేతులు నరికేసి పారిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు కుష్ఠరోగి అయిపోయాడు. ఈ పాప చదువుకుంది, పెద్దదైంది, ధనవంతం చేసుకుంది. యేసు ప్రభు మీటింగ్లకు వెళ్ళి మార్మోన్సు పొందింది. ఎప్పుడైనా ఇతను కనబడతాడా, ఇతన్ని క్షమాపణ అడగాలి అనుకుంది. ఎందుకంటే అతని మీద చాలా కోపం ద్వేషం పెంచుకుంది. చెప్పింది అతనితో, నేను ప్రభు నమ్ముకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించారు, నేను కూడా నీ మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని తీసివేసుకోవాలి, క్షమించాలని నీకోసం ఎదురు చూస్తున్నాను, నీలాగా కొబ్బాయి కనబడ్డానికి అని పిలిచానంది. అప్పుడు ఆయన కోల్పోయాడు. అమ్మా, ఇంత ప్రేమ నాపై చూపించావు, నీ చేతులు నరికివేసిన నాపైన ఇంత ప్రేమ కనబరిచావు అని ఆయన నమస్కారం చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్షమించే మనస్సు. మీరు కూడా మీ బంధువులను క్షమించండి, మీ పొరుగు వారిని క్షమించండి, ఒకప్పుడు మిమ్మల్ని దూషించిన వారిని క్షమించండి. క్షమాపణలో గొప్పతనం ఉంది. క్షమించడం తక్కువతనం కాదు. క్షమించుట దేవుని మనస్సు, ద్వేషించుట సాతాను మనస్సు. కాబట్టి మనము ప్రభు మనస్సు కలిగి ఉందాము. జకయ తగ్గించుకున్నప్పుడు మరి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగే కదా, ఆ డబ్బులు తరిగించి వేశాడు. నేను లంచం తీసుకున్నాను, క్షమించండి అని. ఆ రీతిగా మనం క్షమాపణ అడుగుదాం. క్షమాపణ అడగడం అనేది గొప్పతనం, గొప్ప సంగతి మనం కలిగి ఉందాం. కాబట్టి క్రీస్తు వల్లే మనం నడుచుకుందాం. అన్ని విషయాల్లో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు భక్తుడు. ఆయన అంతగా యేసు వలె నడుచుకున్నాడు, నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. మరి మనము ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆలోచించాలి, ఈ సమస్యలో యేసు ప్రభు గారు ఇక్కడ ఉంటే ఆయన ఏం చేసి ఉండేవాడు, ఆయన ఎలా ప్రవర్తించి ఉండేవాడు, ఏ తీర్మానం చేసి ఉండేవాడు అని ఆలోచించుకొని ఆ ప్రకారం మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మనస్సు మనం కలిగి ఉందాం. ఈ లోకంలో యేసు వలె జీవిద్దాం. మన దేశంలో మనుషులు ఎదురు చూస్తున్నారు, క్రైస్తవులలో యేసు ప్రభు చూడాలని ఎదురు చూస్తున్నారు. మనం యేసు ప్రభును కనబరిచినప్పుడు వారు ప్రభు నమ్ముకుంటారు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవానికి స్తోత్రము. నీ వాక్యమును మేమందరం ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేసుకోవాలని, యేసు వలే లోకంలో జీవించాలని నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక్కొక్కరు నింపబడి భాషల్లో మాట్లాడి పరిశుద్ధాత్మ 9 వరములు వారు పొందుకొని దేవుని కోసం వాడబడేలాగా అనుగ్రహించండి. నీ దేవునితో ఆశీర్వాదంతో నడిపించండి. మీరు శక్తి పొందుతారో, సాక్షులై ఉంటారో అని చెప్పావు కదా, యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో అన్నావు. అలాగే ఇప్పుడు మేమందరం ఆ దేశంలో అనేక చోట్ల సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండి నేను మైంపొచ్చే కృప మాకందరికి దయచేయండి. యేసు నామమున అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్.